ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇంకొంత మీరు మీరే నాయకత్వం చూసుకోండి. అఖిల పక్షాలు ఢిల్లీ కేంద్రంగా ఏదన్నా మీరు మౌన దీక్ష లాంటివి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు కింద ఏదో సాయసం అయితే కింద మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి మీరే చేయగలరు, మీరే చేయగలరు. ఎందుకంటే నాకు సంవత్సరాలు మీరు నిరంతర పోరాటం అద్వితీయమైన పోరాటం చాలా గొప్పగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, చాలా బాగా వస్తుంది అని చెప్పి ఇప్పుడు హోదా సాధించిన గారు గత నాలుగేళ్ళుగా మేము కూడా చాలా కష్టపడుతున్నాం. శ్రీనివాస్ గారు కూడా అన్న అఖిలపక్షంలో తెలుగుదేశం అందుకని తరపుకెళ్ళడం బాగలేదు, కానీ మళ్ళీ తీసుకుంటాం అందుకని లేదా చెప్పి రావాలని ఓపెన్గా పబ్లిక్లో చెప్పాను. వచ్చే హోదా సాధన సమితి విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు అటెండ్ కాలేదు, కాకపోతే కూడా ఇది స్వతంత్ర ఉద్యమంగా తీసుకెళ్లి దీన్ని బలోపేతం చేసి ఇది వచ్చే హోదా సాధన కోసం గట్టిగా చేయాలని పడుతున్నాం. మీరు చేసే ఉద్యమంలో కూడా కొంత ప్రజల కోసం కాబట్టి, ప్రాంతం కోసం కాబట్టి ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేసినప్పుడు ఇది బలం వస్తుంది, బలం చేకూరుతుంది, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని కూడా గట్టి నమ్మకం ఉంచాలి. అమరావతికి ఇంతవరకు రూపకల్పన జరగలేదు, అంత కంప్యూటర్లో జరుగుతుంది. ఢిల్లీలో అందరూ మద్దతు పెట్టారు, ఢిల్లీలో మేము వచ్చాం సార్ మద్దతు కార్యక్రమం చూడండి, కెనాల్ పెన్షన్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా కార్యక్రమ ఆయన వచ్చి ఆయన వాళ్ళు ఎంత ఆపితే అటు ముందుకెళ్తారు బాలని బంతిని కింద వాళ్ళు ఏదో మేము ఉద్యమాన్ని అడుగుతున్నారు. మేమైతే ఖచ్చితంగా రాజే ప్రశ్నలేదు, వస్తుంది ఎక్కడా పోదు, అది నయా పైస వడ్డీతో సమేత ఏదో రోజు వస్తుందని ఆశ. ఈ రోజు కాదు రేపు మీ లాంటి వారు వస్తారు, అన్ని బాగుంది ఏదన్నా వారు అధ్వర్యంగా జరిగింది అన్ని కార్యక్రమాలు అనేక మందికి నేను 4 సంవత్సరాలు అంటే విభజన జరిగిన నాటి నుండి కూడా అంటే మామూలు పూర్తిగా పక్కతో పట్టించారు. దానికి విభజన హామీ సాధించడానికి ఏమాత్రం సంబంధం లేదండి. అందులో చలసారి గారు శ్రీనివాస్కి మాకు సంబంధం లేదు, ఎవరున్నా ఎవరు లేకపోయినా 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఒక పందాలో మీరు చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని కూడా స్వతంత్రంగా 4 సంవత్సరాల నుంచి బసయాత్రలు పాదయాత్రలు మొత్తం కూడా నిరంతరంగా జరహా అధ్యక్షులు మొత్తం కూడా నిరంతరంగా వామపక్షాలు